పండుగ వేళ సంతులకు వెళ్ళే వరకు ఛార్జీల మోత తప్పడం లేదు. ఆర్టీసీ స్పెషల్ బస్సుల పేరుతో ఇప్పటికే 50% వరకు అదనంగా వసూలు చేస్తుండగా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. రవాణా శాఖ అధికారుల ఆదేశాలను సైతం ట్రావెల్స్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు తప్పడం లేదు. పండుగ నేపథ్యంలో నగరం నుంచి సంతులకు వెళ్ళే వారి సంఖ్య అధికంగా ఉండడంతో ఆర్టీసీ నెల 14వ తేదీ వరకు 4035 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. 3085 బస్సులను రాష్ట్రంలో జిల్లాలకు, 950 బస్సులను ఏపీ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్పై 50% ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్ల రెగ్యులర్ బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు తీసుకుంటున్నారని, పల్లెవెలుగు బస్సులు కూడా ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి తిప్పుతున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. దసరా రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి ఛార్జీలు అదనంగా పెంచాయి. రద్దీని ఆసరాగా చేసుకుని బస్సుల్లో డబల్ బాదుడు షురూ చేస్తున్నాయి. సాధారణంగా 1000 రూపాయలు ఉన్న టికెట్ను 2000కు పెంచాయి. జనరల్గా విజయవాడకు నాన్ ఏసీ టికెట్ ధర 500 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు 1000 నుంచి 1100 వరకు వసూలు చేస్తున్నారు. అన్ని రూట్లలోనూ ఇదే తీరును గుజ్జుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్పై ప్రభుత్వం, అధికారులు దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రైల్వే కూడా దసరా సీజన్ను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే కరోనా స్పెషల్ ట్రైన్స్ నడుపుతుండగా తాజాగా పండుగ ప్రత్యేక రైళ్లు, తాత్కాల్ ప్రత్యేక రైళ్ల పేరుతో ప్రయాణికులపై 100 నుంచి 200 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తుంది. టికెట్ల ధర పెంపుతో భోగి రకం, దూరం బట్టి ఒక్కో ప్యాసింజర్పై 200 నుంచి 400 వరకు అదనపు భారం పడుతుంది. పండుగ నేపథ్యంలో టికెట్ బుకింగ్స్ ఫుల్ కావడంతో రైళ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి.